నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఖుష్ ఖబర్. డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు తీపి కబురు అందించింది. ఇటీవల డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన రూల్స్ని సవరిస్తూ కొత్త రూల్స్ని అమల్లోకి తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో వాహనదారులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ప్రతి వాహనదారుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరైనా వాహనం నడిపారు అంటే ఏకంగా ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి భారీ జరిమానాలు విధిస్తున్నారు. నేటి రోజుల్లో ఈ నేపథ్యంలో చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అనుకున్న వారు ముందుగా సమీపంలో ఉన్న ఆర్టీఏ ఆఫీస్కు వెళ్ళి అక్కడ వివిధ రకాల నిబంధనల ప్రకారం ముందుగా లెర్నింగ్ లైసెన్స్ తీసుకునేవారు. వాహనదారుడు కేంద్ర ప్రభుత్వం విధించిన రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఆర్టీఏ ఆఫీస్కు వెళ్ళి పెద్ద క్యూ లైన్లో నిలబడి లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవడానికి వాహనదారులు ఎంతో ఇబ్బంది పడేవారు. అయితే ఇక ఒకప్పటిలా లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ఆర్టీఏ ఆఫీస్కు వెళ్ళి అక్కడ క్యూ లైన్లో గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే లెర్నింగ్ లైసెన్స్ పొందేందుకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన 1 జూలై నుంచి అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్కి అనుగుణంగానే అటు సాఫ్ట్వేర్లో కూడా మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. కొత్త రూల్స్ ప్రకారం ఇంట్లో ఉండే లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి లెర్నింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకుంటే సరిపోతుంది. లెర్నింగ్ లైసెన్స్ కోసం ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన టెస్ట్ కూడా ఆన్లైన్లోనే పూర్తి చేయొచ్చు. లెర్నింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక ఎప్పట్లాగానే టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు లెర్నింగ్ లైసెన్స్ పొందేందుకు వీలుంటుంది. ఈ కొత్త సేవలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.